అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట సో మనకి ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా గత ప్రభుత్వంలో రైతు బంధు కింద ఈ ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చారండి అలాగే రైతు రుణమాఫీ కానీ రైతులు ఎవరైతే ఉంటారో వారికి కూడా మేలు చేకూరేలాగా ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి అయితే దీనికి సంబంధించి అసలు ఎప్పుడు విడుదల చేస్తారు అని చెప్పి చాలా మందికి సందేశం అయితే ఉందన్నమాట ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి అయితే రైతు భరోసా సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున అయితే జమ చేయనుందనమాట అలా మొత్తంగా పది ఎకరాల లోపు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలో కూడా డబ్బులు జమ చేసే అవకాశం ఉందండి అయితే దీనికి సంబంధించి గాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే అసలు ఈ నిధులనేవి అయితే ఎప్పుడు విడుదలవుతాయని చెప్పి చాలామంది సందేశం అయితే ఉంది ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అందుకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు అయితే ముందుగా తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదా సో మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందండి ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా అది ఏంటంటే గత ప్రభుత్వంలో రైతు బంధు కింద ఈ యొక్క ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చారండి అయితే మీకు ముందుగా చెప్పినట్లుగానే మనకి ఏటా పదిహేను వేల రూపాయలనేవి అయితే విడుదల చేయబోతుంది అయితే ఒకేసారి కాకుండా విడతల వారీగా ఏడు వేల ఐదు ఒకసారి ఏడు వేల ఒకసారి అయితే విడిల్ చేయబోతుంది ఇది కూడా మనకి అయితే విడు చేయబోతుందండి అలా మొత్తంగా పది ఎకరాల లోపు రైతులు ఎవరైతే ఉంటారో వారందరి ఖాతాలో కూడా డబ్బులు అనేవి జమ చేసే అవకాశం ఉందండి దీనికి సంబంధించి కాను మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగు అయితే వేస్తుందని చెప్పాలి అయితే ఇందులో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేవి అయితే జమ అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట అయితే ఈసారి ఎవరైతే పంట అనేది వేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా సంబంధించి డబ్బులు ఏమైతే అందుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించడం అయితే జరిగిందనమాట సో ఖచ్చితంగా ఇవన్నీ మీ దగ్గర ఉంటేనే ఖచ్చితంగా మీ యొక్క అర్హు లిస్టులో మీ పేరు అయితే ఉంటుందన్నమాట అయితే దీనికి సంబంధించి గాను మనకి మరో ఒక పథకం కూడా తీసుకొచ్చారంటే రుణమాఫీ కానీ రైతులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఒక రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ యొక్క మంత్రి గారు హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఖచ్చితంగా మనకి ఈ యొక్క నెలాఖరులో ఒక రైతు భరోసా అలాగే డిసెంబర్ నెలాఖరులో రుణమాఫీ చేసే అవకాశం ఉందండి సో దీనికి సంబంధించి ఇల్లు కూడా కేటాయించే మనకైతే వీలు చేసే అవకాశం ఉందండి దీనిపై కూడా మనకి ఏ అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్